దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ప్రార్థనలు ఆలకించువాడైన యహోవా దేవుని సన్నిధి ఆవరణమునకు వచ్చి ఆయన ఎదుట మనము చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన ఆలకించి అంగీకరించి మనము కోరినట్లుగా ఆయన నిశ్చయముగా మన పట్ల కార్యాలు జరిగిస్తారు. యూదా ప్రజలను పరిపాలించుచున్న రాజైన హిస్కియాకును, అతని రాజ్యం అంతటికిని అష్షూరియుల రాజైనటువంటి సన్హెరీబు ద్వారా భయంకరమైనటువంటి శ్రమ చోటు చేసుకున్నప్పుడు అష్షూరియులందరూ వచ్చి యెరూషలేము పట్టణమును యూదయ సామ్రాజ్యాన్ని చుట్టుముట్టి భయంకరమైన వార్తలు వారికి వినిపిస్తున్నప్పుడు ఆ వార్తలు యూదా ప్రజలను రాజైన హిస్కియాను కలవరపరచుచున్నప్పుడు రాజైన హిస్కియా యూదా ప్రజలు వారంతా కలిసి దేవుని మందిరమునకు వెళ్లి అక్కడ యెహోవా దేవుని ఎదుట ప్రార్థనలు చేయగా దేవుడైన యెహోవా వారి ప్రార్థనలు ఆలకించి వారి శత్రువులను ఓడించి యూదా ప్రజలకు దేవుడు విజయాన్ని దయచేశారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున కొన్ని సమస్యలు, కొన్ని కలవరాలు, కొన్ని బాధలు, కొన్ని బంధకాలు మన చుట్టూ చేరి మనలను కలవరపరుస్తూ ఉండవచ్చు. మనుషులతో పంచుకుంటున్నప్పుడు వారు కొన్ని సార్లు మనకి అనుకూలంగా మాట్లాడతారు. కొన్ని సార్లు వారికి ఉన్నటువంటి పని ఒత్తిడిని బట్టి మనము చేసే విజ్ఞాపన అస్సలు పట్టించుకోరు. అయితే మన దేవుడైన యెహోవా యొద్దకు మనం వచ్చి మనకున్న సమస్యల నిమిత్తము కావచ్చు, మన భయముల నిమిత్తము కావచ్చు, మనకున్న ఏ పరిస్థితుల గురించి అయినా కావచ్చు, ఆయన ఎదుటకి మనము వచ్చి ఆయన సన్నిధి ఆవరణమునకు చేరి మనము ప్రార్థన చేయగా ఆయన నిశ్చయముగా మన ప్రార్థనలన్నిటినీ అంగీకరిస్తారు. ఆయన ఎంత మాత్రము కూడా మన ప్రార్థనలను త్రోసివేయరు. వారి ప్రార్థనలను నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. ఆయన మొదటిగా ఆలకిస్తారు, అంగీకరిస్తారు. ఆ భక్తులు కోరిన రీతిగా, వారు ఆశించిన రీతిగా మరింత నిశ్చయముగా వారి పట్ల బలమైన కార్యాలు జరిగిస్తారు. మరి దేవుడు ఈ రోజున మన ప్రార్థనలు ఆలకించుచు మనము కోరినట్లుగా మన పట్ల కార్యాలు చేయాలంటే మనము ఎలాగున ప్రార్థించాలి? మొదటిగా ప్రార్థించే మనము ఉపవాసం ఉండి ప్రార్థించాలి. రాజైన హిజ్కియాకును యూదా ప్రజలకును ఈ సమస్యలు ఎదురైనప్పుడు వారు దేవుని మందిరమునకు పోయి తమ బట్టలు చింపుకుని గోనె బట్టలు ధరించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇలా బట్టలు చింపుకునుట, గోనె పట్ట ధరించుకునుట, బూడిదలో కూర్చుండుట, ఇవన్నీ మారు మనసు పొంది పశ్చాత్తాపము కలిగి ఉపవాసముండి దేవుని ఎదుట ప్రార్థన చేయుటను సూచించుచు ఉన్నాయి. మరి మనకు కష్టము ఎదురైనప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఉపవాసముండి దేవుణ్ణి వేడుకోగలుగుతున్నామా? మామూలు ప్రార్థనలకు జవాబు రానప్పుడు మనము గ్రహించాల్సింది మన ప్రార్థన ఇంకా పెంచాలి. అంటే ఉపవాసం ఉండి ప్రభువుని వేడుకోవాలి. ఉపవాస ప్రార్థనకు గొప్ప శక్తి ఉందండి. అసాధ్యమైన కార్యాలు కూడా ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యపరచబడతాయి. మరి నేటి నుండి ప్రత్యేకమైన ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుందామా? రెండవదిగా, ప్రార్థన ఎడతెగకుండా చేయాలి. అంటే మానకుండా చేయాలి. మన ప్రార్థన ఎలా చేస్తామంటే, మనకి అవసరం వచ్చినప్పుడు, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు అప్పుడే మనం మోకాళ్ళుని దేవుని సన్నిధిని ప్రార్థిస్తాము. ప్రార్థన అంటే ప్రభుతో సంభాషించుకునట. ఆ ప్రభుతో ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతినిత్యం ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిని ప్రార్థన చేయువారుగా ఉండాలి.
ఎవరైతే ఉపవాసం ఉండి ఎడతెగకుండా ప్రార్థించే అనుభవములో ఉంటారో అట్టివారి ప్రార్థనను దేవుడు నిశ్చయంగా అంగీకరిస్తారు. వారికున్న పరిస్థితులను దేవుడు నిశ్చయంగా మారుస్తారు. మరి అలాగున నేటి నుంచి ప్రార్థిద్దామా? దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఎదుట మేము చేసిన ప్రార్థనను మీరు నిశ్చయముగా అంగీకరిస్తానని ఈ రోజు వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. ఎలాగున ప్రార్థించాలో తెలుసుకున్నాము. అతి రీతిగా ప్రార్థించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.